पंचायती निधुलु वेंटने विडुदल चेयालनी विशाख जिल्ला पेदपैलु मंडल केंद्रंलो निरसनलु तेलुपुतू र्याली चेपट्टारु। अनंतरं एंपीडीओ कार्यालयं वद्द धर्ना चेपट्टारु। ई संदर्भंगा सर्पंचुलु मात्लाडुतू पंचायती अभिवृद्धि बाटलु नडवडानिकी जगन प्रभुत्वं इष्टं लेक 14-15 आर्थिक निधुलु डब्बुलु स्वाहा चेयडं सरिकादनि वारु मंडिपड्डारु। జీరో చూపిస్తారు మళ్ళీ తిరిగి 1వ తారీఖు తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది మళ్ళీ మనం డిస్ప్లే వరద బాధితులు ఆదుకోవడానికి చేసి లేదు గత కొంతకాలం నుంచి ఏంటంటే సిఎంఎస్ జరుగుతుంది टेंपररी चूपस्तर मल्ली रेपो तारीख तरह मल्ल अदे विधि राष्ट्र व्यक्त मेमंद सर्पंच वारे रे मूर्ल गई मनसाइना तनक अगर विव लेते इला बाधार मन मन इलासा कड़प तन सो जि तन सो निजन अटे इतना तीव्र अभी करक्ट का पंचायत एप्रो लेकिन सिंगि एंपी अधिकार ले కమిషనర్ ఆఫీస్ లో అంటే అన్ని పంచాయతీలు కాదు కొన్ని పంచాయతీలకే జీరో అని చెప్పి కొంతమంది వరకు తీసుకురావడం జిల్లాలో కొంతమంది అధికారులు తీసుకురావడం జరిగింది। అన్ని పంచాయతీలకి జీరో అవ్వలేదు కొన్ని పంచాయతీలకు మాత్రమే జీరో అయినాయని వాళ్ళు చెప్తున్నారు। మరి అది ఎంతవరకు అనేది నేను కనుక్కొని దాని మీద చెప్తామని చెప్పి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది। గురుగం అప్పారావు గంపరాయి పంచాయతీ సూపర్ సర్పంచ్ మరి ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైనది కాదు। సర్పంచ్ స్థానిక ఎన్నికలు జరిగి ఇప్పటికే 8 నెలలైంది। మొదటి దపగా సీసీ సార్జిల్ పేరుతో సుమారు 450 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు లాగేసుకోవడం జరిగింది। అలాగే 15th ఫైనాన్స్ నిధులు కూడా ఇటువల కాలంలోనే మరి రాష్ట్ర ఖజనలు వేసుకోవడం జరిగింది। పంచాయతీలు అంటే కనీస అభివృద్ధి కోసం అని చెప్పేసి మరి నిధులు వేస్తుంటారు। గ్రామాల్లో పరిశుద్ధం విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా ఈ రోజు నోచుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి। మరి ఇవన్నీ చూస్తుంటే ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం। కనుక మరి వెంటనే
పద్నాలుగు పదిహేను ఆర్థిక నిధులు మరి సీఎం గారు తీసుకున్నటువంటి నిధులు అది సర్పంచ్ ఖాతాల్లో గనుక వేయకపోయినట్లయితే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి మరి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి మరి మా కార్యాచరణ చాలా పరిశుద్ధంగా మేము అమలు చేస్తాం మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16,000 లోటు బడ్జెట్తో మరి కట్టుబట్టలతో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయన చాలా చక్కగా పరిపాలించడం చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మరి ఈ ముఖ్యమంత్రి 100 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుర్చీకెక్కినటువంటి మహానుభావుడు ఈరోజు మూడు రాజధానుల పేరు చెప్పి మొత్తం రాష్ట్రమంతా రాక్షస పాలనతో అతలాకుతలం చేసి ఆర్థిక సంపదను కొల్లగొట్టి కట్టడాలను కొల్లగొట్టి మరి ఈ దౌర్భాగ్యం తీసుకురావడం అన్నటువంటి దాని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి మా ఉద్యమం మా పంచాయతీ నిధులు మరి మా పంచాయతీ ఖాతాల్లో వేసేంత వరకు మా ఉద్యమం తీవ్రతరం చేస్తాం నా పేరు లక్కీ అశోక్ కుమార్ నేను లక్ష్మీపేట సెగ్మెంట్ నుంచి మొన్న జరిగిన ఎలక్షన్లో సర్పంచ్గా గెలిచాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది చాలా బాధాకరమైన విషయం మేము ఈ రోజులు మండల స్థాయిలో మేము ఇంతమంది సర్పంచులతో రోడ్ ఎక్కవలసిన పనే లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల్ని రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది కనుక మేము గెలిచి 8 నెలలు అవుతుంది ఏ ఊర్లో కూడా మేము ఒక్క మంచి కార్యక్రమం కూడా ఇంతవరకు ఎటువంటి చేయలేదు మేము ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి 14 ఆర్థిక సంఘం నిధులు కరెంటు సీసీ ఛార్జీల పేరు చెప్పి సుమారుగా అలాగే 344 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం జరిగింది ఈరోజు 15 ఆర్థిక సంఘం నిధులు వచ్చి ఒక వారం కరుస్తుంది అది 21 తారీన మా ఖాతాలని పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీ అయిపోయింది ఇలాగా ప్రతిసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా పంచాయతీ ఖాతాలన్నీ నిధులన్నీ వెనక్కి తీసుకుంటే మేము పంచాయతీ గ్రామాల్లో మేము ఏం అభివృద్ధి చేస్తామని మా సర్పంచుల తరఫున నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా గ్రామాల్లో చూసినట్లయితే ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో మంచినీటి కలుషిత నీరు తాగుతూనే జీవిస్తున్నారు అలాగే మరి కరెంటులు ఉండదు కొన్ని సందర్భాల్లో అటువంటి ఏరియాలు కూడా మేము పంచాయతీ తరఫు నుంచే కొన్ని ఏరియాలు ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి పరిస్థితులు అలాగే రోడ్లు సౌకర్యాలు లేదు మీరు ఇప్పుడు గెలిచి 2.5 సంవత్సరాలు అయింది ఎక్కడ కూడా 100 మీటర్లు సీసీ రోడ్ వేసిన దాఖలైతే లేదు మా గ్రామాల్లో ఎక్కడ చూసినా ఒక మంచినీరు ఒక బావి తవ్వించింది లేదు ఒక బోర్ కొట్టించింది దాఖలైతే లేదు ఇలా ఉంటే మా పంచాయతీలో మా గ్రామాలు గెలిపించినటువంటి ప్రజలు మమ్మల్ని రోడ్డు మీద ఇడ్చే పరిస్థితులు వస్తుంది కనుక మేము ప్రజల్ని సేవ చేయాలని ముందుకొచ్చినటువంటి సర్పంచులం మేము మీలా దోచుకోవడానికి మేము ప్రజల ముందు రాలేదు మా ప్రజలు పంచాయతీ 2,000 మంది ఓటర్లు నన్ను నాకు మంచి నాయకుడు దొరికే ఈసారి యువతరాన్ని గెలిపించుకుందాం మంచి చదువుకున్న నాయకుడిని ఎన్నుకుందాం ఈసారి తప్పకుండా మనకు మంచి చేస్తాడనే ఉద్దేశంతో నాకు గెలిపించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సర్పంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కనుక మేము ఈరోజు మా మండలంలో కాదు మా అరకు నియోజక పరిధిలో సుమారుగా 6 మండలాలు అన్ని మండలాలు కూడా ఈరోజు మేము ర్యాలీలుగా నిర్వహిస్తున్నాం ఇది ర్యాలీతో కాదు ఇంతటితో ముగించిపోము మా సమస్య పరిష్కరించే వరకు మా పంచాయతీ నిధుల నుంచి ఖాళీ చేసినటువంటి నిధులు తప్పకుండా మా పంచాయతీ ఖాతాల్లో జమ చేసినట్లయితేనే మేము ఊరుకుంటాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి మేము అవసరమైతే కోర్టుకు వెళ్ళైనా మేము ఈ సమస్యని మేము నెరవేర్చుకుంటామని మా ప్రజల తరఫున మా మండల పంచాయతీ సర్పంచుల తరఫున మా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున నేను ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు రాకూడదని మేము ఈ సభాముఖంగా ప్రభుత్వానికి